లేపాలి ఏం చెప్పారు సిద్ధపాటు సిద్ధపాటును గూర్చిన దేవుని యొక్క గొప్పదైన దైవవాక్కు దేవుని యొక్క మాటలు ఇది ఈ సిద్ధపాటు మనకే కాదు లోకంలో ఉన్నవారు అందరికీ ఉండాలి అలాగనే అనబడిన మనకి కూడా ఉండాలి ఈ సిద్ధపాటు కోసం కొన్ని కొన్ని దినాల్లో మీటింగ్స్లు పెడితే మన కైస్తవులే కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడేవారండి ఏంటంటే మారాలి మార్పు చెందాలి బ్రతుకులు మార్చుకోవాలి ఈ జీవితం శాశ్వతం కాదు మరో జీవితం ఉంది మరో బ్రతుకు ఉంది ఆత్మల రక్షణార్థమే ఈ మీటింగ్స్లు పెడుతున్నామంటే ఆత్మలు ఏంటి రక్షణ ఏంటి ఏంటిరా ఇలాంటి మాటలు చెప్తున్నారు అలాగని అందరూ నా ఎదురుకుంట నాతో మాట్లాడేవారు ఎందరో ఉండే అర్థం కాక నేటి కైస్తవ్యం కూడా అలాగే ఆలోచిస్తుంది అలాగే ఉంది రెండు వేల సంవత్సరాలుగా ఏసుక్రీస్తు వారు వస్తారు తీసుకెళ్ళిపోతారు వస్తారు తీసుకెళ్ళిపోతారన్న మాట ప్రకటిస్తున్నారు ప్రకటిస్తూనే ఉన్నారు నేటికి ఏది ఎక్కడ ఎలా వస్తున్నారన్న ఆలోచనతో బ్రతుకుతున్నారు తప్ప నేడో రేపో ఆయన రాకడా అలాగని ఆలోచన చేస్తే మన జీవితం ఎంత అరవై డెబ్బై సంవత్సరాలే వాటి వైభవం ఆయుష్ దుఃఖమే లేదా అంతలో కనబడి అంతలో మాయమప్ప చిన్న జీవితం చిన్న బ్రతుకనే ఆలోచన లేకుండా ఈ లోకములో అందరూ బ్రతుకుతున్నారండి మరి నేటి సంఘంగా కూడి వచ్చిన మనందరికీ ఆ దేవుని కూర్చిన గొప్పదైన జ్ఞాన సంగతిలో మరి ఆ యొక్క విన్న మాటలు విని విడిచిపెట్టి వారి యొక్క గ్రహించి ఆలోచించి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ సిద్ధపడుతూ చెత్తపాడు కలిగి ఒకవేళ రక్షణనే అనుభవం లేకపోతే మారు మనిషి అనే ఒకవేళ అనుభవం లేకపోతే మారు మనిషి పొంది రక్షణ పొంది ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఎదురు చూసే పిల్లలుగా ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను